పోతుంటారు, ఎక్కడ వాళ్ళ సొంత పనులు పోతుంటారు. మేమే వద్దంట భయం ఏంటిపోతాం వండుతామా, పెట్టినాక అవి అండర్స్టాండింగ్ వెళ్ళిపోతుంటాయి. ఇది రొటే సబ్జెక్ట్ అండి, ఇది చిన్నదని కూడా డైవర్ట్ మాట్లాడుతుండవంటే నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావు ఎమ్మెల్యే గారు. ఇట్లా చిన్నదని కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావు. నువ్వు ఆలోచించుకో, ఒకసారి నీ కంపెనీ ఇంజనీర్ పిల్లలు పిల్లలు మెచ్చి ఒకసారి సర్వే చేయించుకో, నువ్వు 4 లక్షలు 5 లక్షలు 8 లక్షలు సర్వే చేస్తారు నీ గురించి ఏం మాట్లాడతారో. చాలా బెస్ట్ వస్తాం సొల్యూషన్స్ తో నీకు, చిన్ని బాటిల్ పోవద్దండి. చాలా తప్పు చేస్తున్నావు. వెహికల్స్ ఎందుకు పెట్టకూడదు? ఈరోజు నువ్వు కొన్ని పనులు చేస్తుండవే, కానీ చెప్పు అవి చెప్పు చెప్తా. మీడియా కొంకొద్దురు మాట్లాడితే మొత్తం వెళ్ళి చేస్తా. మా మామ చెప్పినా కూడా వినలేదు. ఇది మామ వద్దన్నాడు ఈరోజు, ప్రెస్ మీట్ పెట్టద్దా అండి, ప్రెస్ మీట్ పెడతా నా ఇంటికి రావద్దని కూడా చెప్పినాడు. నీ ఇంటికి రాణించుకుంటావో లేదో ప్రెస్ మీట్ పెడతా తినద్దామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాం. రాజకీయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఎప్పుడైనా మీరు మేలు చేసినారని చెప్పి ఆ యొక్క నాయకుడిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీ కుటుంబం తప్ప సాధారణ కార్యకర్త కానీ నిక్కస్ అయినటువంటి టీడీపీ కార్యకర్త కానీ మీరు ఎప్పుడైనా మేలు చేసిన సందర్భం ఉంది అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఎప్పుడైనా 60-40 మీద దృష్టి తప్ప కార్యకర్తలకు న్యాయం చేద్దామనే ఉద్దేశం ఎటువంటి పక్షాన మీకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. నిజమైన కార్యకర్తకి ద్రోహం చేసింది మీరు కాదా? 2004 అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకు, అందులో వాల్మీకి మహిళకు బీజేపీ టికెట్ కేటాయిస్తే మీరు చేసిన టీపీ టికెట్ కేటాయిస్తే మీరు చేసినటువంటి పని ఏమి? ఈరోజు పార్టీ పార్టీ చెప్పినట్లు మేము వింటామని మీరు చెప్పినటువంటి సందర్భంలో 2004 టీడీపీని స్థాపించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి విగ్రహాన్ని ఎన్టీఆర్ గారి విగ్రహం తగలబెట్టడానికి మీరు ప్రయత్నం చేయలేదా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి టికెట్ ఇవ్వకపోతేనే మీరు బీసీలకు టికెట్ ఇస్తే తట్టుకోలేదు అంటే మీ కుటుంబం మాత్రమే టీడీపీ టికెట్ మీద పనిచేయాలని చెప్పి ఆలోచన. ఈరోజు టీడీపీ నాశనం చేయడం ఎవరి తరం కాదు అంటున్నారు. నేను ఈరోజు నేను చెప్తున్నా మీ కుటుంబమే టీడీపీ నాశనం చేసే పరిస్థితిలో ఉంది. దానికి ఎవరు కూడా అవసరం లేదు. ఈరోజు టీడీపీ నాయకులు జెండాలు మోస్తున్నారు, పార్టీ కోసం ఆర్నిషర్ పనిచేస్తూ ఉన్నారు, కానీ వారి బాగోగులు పట్టించుకున్న పాపన పోలేదు. వాళ్ళకి ఎప్పుడు మీరు కాంట్రాక్ట్లు కానీ పనులు కానీ పదవులు కానీ ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఊర్లో మీ కుటుంబం మాత్రం దోచుకొని తింటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తుంటాను మిత్రులారా. ఇంకో విషయం చెప్పాలంటే అసలు టీడీపీ కార్యకర్తలు మనం మొన్న చూసాం, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే మీరు ఎంత మాత్రం స్పందించారని చెప్పి నేను ఈ సందర్భం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈరోజు మీరు కూర్చుంటున్నారు రోడ్ల మీద, ఆ రోజు మీరు ఏమైపోయారు? ఇంత తీవ్రంగా వ్యతిరేకించారా? వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కై ఏమాత్రం నిమ్మకం నేనెత్తిన కూర్చున్నటువంటి సందర్భం మీది. అంతేకాదు ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద మీరు కామెంట్ చేస్తా ఉన్నారు. ఏమని కమల్ హాసన్ గారని నువ్వు కామెంట్ చేస్తా ఉన్నావు? నేను ఇదే విషయం మీకు చెప్తున్నా, మిస్టర్ బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు మీ ముఖం చూస్తే ఆయనతోనే పోల్చాలనిపిస్తుంది. అది కూడా ఇంకా ఎక్కువనే మీకు బ్రహ్మానందం గారు మీకు నేను ఒకటి మా యొక్క ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత లేదు, కనీసం మా పార్టీ గురించి ప్రశ్నించే హక్కు కూడా మీకు లేదు. మీరు ఓ ఏం హోదాతో మా ఎమ్మెల్యే గురించి